నమస్కారం సీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. పారదర్శకంగా ప్రతి రైతన్న కుటుంబానికి మంచి జరుగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 15.61 లక్షల మంది రైతన్నలకు 2977.82 కోట్ల బీమా పరిహారాన్ని జమ. भारत लो 50,000 दाटिन करोना एक्टिव केसलु. करोना अंतं कालेदनी अप्रमत्तंगा उंडालनी केंद्र आरोग्य मंत्री हेच्चरिक. प्रभुत्वान्नी प्रजलकु मरिंत चेरुव चेयडमे लक्ष्यमनी वैसीपी रीजनल कोऑर्डिनेटर्लु वेल्लडि. प्रति गडपनु संदर्शिंचि समस्यलु तेलुसुकोवालि, सलहालु सूचनलु स्वीकरिंचालि. नायकुलु कार्यकर्तलकु दिशा निर्देशं. पार्टी नायकुलकु कार्यकर्तलकु वैएसआर पार्टी तूर्पु गोदावरी जिल्ला रीजनल कोऑर्डिनेटर पार्लमेंट सभ्युलु मिथुन रेड्डी, राज्यसभा सभ्युलु पिल्ली सुभाष चंद्र बोस् दिशा दशनु निर्देशिंचारु. राजमंड्री मार्गानी एस्टेट आफीसुलो वार्डुल वारीगा समीक्षा समावेशं निर्वहिंचारु. तुलुत माजी मुख्यमंत्री स्वर्गीय वैएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालल वेसि घनंगा निवाळुलर्पिंचारु. अनंतरं 4, 5, 15, 35, 37, 41, 42, 43, 44, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57 వార్డుల్లో ఉన్న ముఖ్య నాయకులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రతి గడపను సందర్శించాలి, ఇంతవరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలి, వారి వద్ద నుంచి విలువైన సూచనలు, సలహాలు ఏమన్నా ఉంటే స్వీకరించి ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. వారికి ఇంకేమన్నా సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ భరత్రామ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి, గోపాలపురం శాసనసభ్యులు తెలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ చంద్ర నాగేశ్వర్, నగర వైసీపీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, పంతం కొండలరావు, తెలుకుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవానీప్రియ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలి విజయలక్ష్మి, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రివ్యూ కార్యక్రమం రీజనల్ కోఆర్డినేటర్స్గా పెద్దలు బోస్ గారు, అదేవిధంగా నేను కూడా ఈరోజు రివ్యూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్యాడర్ అందరితో కూడా మాట్లాడి వైఎస్ఆర్ పార్టీని, ప్రజల్ని మరింత చేరువుగా, పార్టీ అదేవిధంగా ప్రజలు మరింత చేరువయ్యే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి గడపకు కూడా, ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్స్ వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అదేవిధంగా వారికి మరింత మంచిగా ప్రభుత్వ పథకాలు కానీ అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెట్టేదానికి కూడా ఈరోజు చర్చించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే కార్యక్రమాలు కూడా మొదలవుతాయని చెప్పి కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా మనం ఎన్నికల ముందు ఏ మాటలు చెప్పామో అవే అమలు చేసాం కాబట్టి నిర్భయంగా వెళ్ళండి, ధైర్యంగా ప్రజలందరినీ, ఇంకా వారు కావాల్సినవి ఉంటాయి, ఇంకా ఇన్ని మనం చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు లోటుపాట్లు ఉంటాయి, అవి ఇంకా ఏం అవసరాలు వారికి తీర్చవలసిన అవసరం ఉంది అనేది ఒకసారి మనం వారిని కలుసుకుని పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా లేదా, ఇవాళ పాఠశాలలు చూడండి, నాడు నేడులో కార్పొరేట్ పాఠశాలలకు మించి ఇవాళ మన పాఠశాలలు అన్నీ ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా, ప్రైవేట్ పాఠశాల నుంచి మాన్పించి ప్రభుత్వ పాఠశాలలోకి జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇంత చక్కగా ఒక ప్రణాళికతో మనం పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి మంచి పరిపాలన అందిస్తున్న విషయాన్ని విజ్ఞులైన మీరందరూ కూడా, ముఖ్యంగా కార్యకర్త శ్రమించి పనిచేసే కార్యకర్తలందరూ కూడా ప్రతి కుటుంబము వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలన్నీ కనుక్కొని మన కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఏమేమి మీకు లబ్ధి చేకూరింది అనేది ఒకసారి మనం కూడా వారికి వివరించి చెప్పి వారితో చెప్పించుకుని మరి మనం మినిమం 10 నిమిషాలైనా వారి ఇంటి వద్ద మనం మరి గడపవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మా కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.
ఖరీఫ్ లో భాగంగా 30267 మంది రైతుల ఖాతాల్లో 59.49 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఉచిత బీమా జమ చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత అన్నారు. ఖరీఫ్ 2021 సీజన్ లో పంట నష్టాలను సకాలంలో అంచనా వేసి ఆ నష్టపరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత అన్నారు. మంగళవారం 2021 ఖరీఫ్ పంట వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రాష్ట్ర క్లెయిమ్లు 15.61 లక్షల మంది రైతులకు 2,977.82 కోట్లు రైతుల ఖాతాల్లో శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి గ్రామం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, సీతానగరం ఎంపీపీ జ్యోత్స్న రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. గత ఖరీఫ్ 2021లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతుల పంట నష్టాలు ఉచిత బీమా పథకం కింద ఎన్యూమరేషన్ చేశామన్నారు. ప్రస్తుతం పంట నష్టపరిహారం రైతుకు జమ చేయడంతో ఈ 2022 ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఈ మొత్తం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, గత వారం రైతు భరోసా కింద సహాయం అందించామన్నారు. జిల్లాలో 2021 ఖరీఫ్ పంటకు సంబంధించి వైఎస్ఆర్ ఉచిత బీమా 30267 మంది రైతులకు 59.49 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు. ఖరీఫ్ 2021కి మనకి ఏదైతే పంట నష్టాలు జరిగాయో ఆ పంట నష్టాలని సకాలంలో మనం ఎస్టిమేషన్స్ ఎన్యూమరేషన్ చేసుకుంటూ ఎంతమంది రైతులకి పంట నష్టం జరిగింది అని బేరీ చేసి ఆల్రెడీ మనం రిపోర్టు గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే గత ఖరీఫ్లో జరిగిన పంట నష్టానికి రైతులకి ఈరోజు మన జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో భాగంగా మనకి సుమారు 30267 మంది రైతులకి 59 కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించడం జరుగుతోందన్నారు. రైతులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని, ప్రజలకు కూడా ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క రైతుకి కూడా న్యాయం జరగాలని, చిన్న చిన్నకారు రైతుల్ని ఆదుకోవాలని ఇవాళ మరి ఆయన రైతు భరోసా. పన్నుల రూపంలో ప్రజలపై ఆర్థిక భారం పడిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలపై వివిధ పన్నుల భారాలు వేసి వారి నడ్డి విరుస్తోందని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం నగర సహాయ కార్యదర్శి వి కొండలరావు పిలుపునిచ్చారు. స్థానిక ఆనందనగర్లో క్వారీ ఏరియా శాఖ మహాసభ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా కొండలరావు మాట్లాడుతూ, బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా ఉందని, రాజుల కాలంలో కూడా ఇంత దారుణమైన పనులు వేయలేదని విమర్శించారు. జట్లు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్పారమణ మాట్లాడుతూ, ఎప్పుడూ లేని విధంగా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. క్వారీ ఏరియా శాఖ కార్యదర్శిగా వి కొండలరావు, సహాయ కార్యదర్శిగా సూరిబాబు, కార్యవర్గ సభ్యులుగా మంగ, టి సుజానమ్మ, కుమార్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు బొమ్మసాని రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఈ యొక్క పార్టీని మనందరం కూడా బలవంతం చేసి ఎదురు తీసుకెళ్తే కార్పొరేట్ ఎలక్షన్లో కొన్ని కొన్ని ఏరియాలు జిల్లా సెక్రటరీ గారు అలాగే మన రాష్ట్ర నాయకులందరూ కూర్చొని కూడా ఆలోచించాం. ఒక్కొక్క ఏరియాలోను నిలబడితే మనం నెగ్గుతాం అన్ని ఏరియాలు కొన్ని కేటాయించాం. షికారు సినిమా యూనిట్ సభ్యులు రాజమండ్రిలో సందడి చేశారు. 2.5 గంటల పాటు నాన్ స్టాప్ కామెడీగా తెరకెక్కిన షికారు సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు హరి కొలగాని పేర్కొన్నారు. రాజమండ్రి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. షికారులో కబాలి ఫేమ్ సాయి దర్శక ప్రధాన భూమిక పోషించిందన్నారు. కథపై నమ్మకంతో వైజాగ్ చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ఆర్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తూ తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. కథానాయకి సాయి దర్శక మాట్లాడుతూ, తెలుగులో ఇది తనకు తొలి చిత్రమని, ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందన్నారు. కథానాయకుడు నవకాంత్ మాట్లాడుతూ, మంచి హిట్ చిత్రంలో తనకు అవకాశం రావడంతో ఎంతగానో ఆనందపడ్డానన్నారు. నటుడు ధీరస్, కో ప్రొడ్యూసర్ పవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షికారు స్టోరీ లైన్తో ముద్రించిన బ్రోచర్ను స్థానిక విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ టి రామనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీంట్లో
मेजर का साईदंशी का प्रधान पात्र तेज धीरज नवकांत अभिनव करण किशोर गारू चम्मकचंद्र गारू रच्चरवि पोसानी गारू अन्नपूर्णम्म सुरेखावाणी सत्यश्री बिगिल फेम गायत्री रेड्डी इला चाला मंदी मंची मंची आर्टिस्टुलु मा सिनेमालो पनि चेशारु सो टेक्नीशियन्स वी आर आल फ्रेंड्स बेसिकल गा आर्टिस्ट ఇంతవరకు నేను చేయలేదు ఇంత ఇంత ఫన్గా లవ్వింగ్గా మీకే తెలుసు తెలుగు ఫిలిం అంటే అది అది చూస్తే ఎంత జోష్ వస్తుంది ఆ జోష్ మిస్ అవ్వకుండా ఈ ఫిలింలో ఉంటుంది అండ్ ఏమి ఎక్స్పెక్టేషన్ వద్దండి యు కమ్ ఎంజాయ్ ద ఫిలిం ఫన్గా ఉంటుంది నవ్వు చాలా జోష్ వస్తుంది అండ్ యు విల్ గో హ్యాపీలీ రాజమండ్రి కంబాల చెరువు కొంతమూరు రోడ్డు అభివృద్ధి పనులకు ఎంపీ భరత్రామ్ శంకుస్థాపన చేశారు. రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో కంబాల చెరువు నుండి కొంతమూరు వరకు 5.6 కిలోమీటర్ల రోడ్ విలువ 331 లక్షలు పీరియాడికల్ మెయింటెనెన్స్ పనులను బ్రదరన్ జంక్షన్ వద్ద ఎంపీ భరత్రామ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో రవాణాతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. రాజమండ్రి నగరంకు ప్రత్యేక గ్రాంట్ కింద 125 కోట్లు అలాగే ఆర్&బి రోడ్ల పీరియాడికల్ పనులకు 331 లక్షలు ఇవ్వడం ఆ పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీనివాస్, నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ నందస్వామి, వైసీపీ సీనియర్ నాయకులు, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధికారులు పాల్గొన్నారు. 15 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చేసి ఇంకా రాజమండ్రిలో ఏ రోడ్డు కూడా బోతులు గతుకులు అనేది లేకపోకుండా రాజమండ్రి ఒక రోల్ మోడల్ సిటీ కిందన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్మెంట్లో ముందరికెళ్తున్నాం, చూసుకుపోతున్నాము. అన్ని రకాలుగా కూడా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మరి పుష్కరాలకు ఏ రకంగా డెవలప్ చేశారో దానికి డబుల్ డెవలప్మెంట్తో మనం ముందరికెళ్తున్నాం. అన్ని రకాలుగా కూడా రాజమండ్రి బెస్ట్ సిటీ కాబోతుంది. ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ తుపాకుల బీబీఎస్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన రవణన్ శ్రీరాములు ఫంక్షన్ హాల్లో ఉదయం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాస్, గౌరవ సలహాదారు షేక్ చాన్బాషా, నెక్కల గోవిందరాజు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులందరూ రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే ప్లేస్లో ఉండిపోయి మరి మిగిలిన వాళ్ళకి అక్కడ స్థానం లేకుండా చేస్తున్నారు. గౌరవనీయులైనటువంటి కౌన్సిలింగ్ చేసే అధికారులకు మనవి చేసుకునేది ఏంటంటే ఇక్కడికి ఈ గుర్తింపు పొందినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 9 సంవత్సరాలు వాళ్ళకు ఉన్నటువంటి కాల పరిమితి అక్కడ. ఆ 9 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి లేదు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య స్పెషలిస్ట్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తారని కలెక్టర్ కె మాధవీలత వెల్లడించారు. సోమవారం జిల్లా ఆసుపత్రిలోని 4వ నెంబర్ గదిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఓపీ విభాగాన్ని రాజానగర ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఐఎంఏ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలను ప్రజల చెంతకు తీసుకురావాలనే ధ్యేయంతో స్పెషలిస్టుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రధానమైన విభాగాలకు చెందిన ప్రైవేట్ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారంలో 6 రోజుల పాటు ఓపీ చూస్తారని అన్నారు. జిల్లా ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకునే ఓపీ సేవలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులను కోరుతున్నామని అన్నారు. ఈ తరహా వైద్య సేవలను భవిష్యత్తులోనూ కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. బట్ వారు ముందుకి వచ్చి ప్రజలకి సేవ చేయడానికి ఇక్కడ మేము డాక్టర్స్ అందరము మీతో పాటు ఉంటాము, ప్రజాప్రతినిధులతో ఉంటాము, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఉంటాము. వీఆర్ విత్ యూ అని ముందుకు వచ్చినందుకు రియల్లీ ఇట్స్ అ వెరీ గ్రేట్ గెస్చర్ బై దెమ్. అండ్ వాళ్ళ సర్వీసెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాము. అదేవిధంగా వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దట్ ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే మనకి ఎక్విప్మెంట్ ఉందో
ఏదైతే మనకి ఇక్కడ మెషినరీ ఉందో వాటిని యూటిలైజ్ చేసుకుంటూనే ఇక్కడ సర్వీస్ మనకు వచ్చిన పేషెంట్స్ కూడా ప్రొవైడ్ చేయమని మనం రిక్వెస్ట్ చేశాము. వారందరూ దానికి అంగీకరించినందుకు వారందరికీ ఈస్ట్ గోదావరి ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సర్వీసెస్ ఇలాగే కొనసాగిస్తూ మనం. ఎమ్మెల్యే జక్కింపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కలెక్టర్ చొరవతో సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఆర్ స్వర్ణలత, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిడుగు విజయభాస్కర్, డాక్టర్ రామరాజు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ టి చంద్రశేఖర్, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజున ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శేఖర్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు ఓపీలో వైద్య సేవలు అందించారు. కాగా సోమవారం ఎండోక్రినాలజిస్ట్, మంగళవారం యూరాలజిస్ట్, బుధవారం నెఫ్రాలజిస్ట్, గురువారం కార్డియాలజిస్ట్, శుక్రవారం న్యూరోసర్జరీ, శనివారం న్యూరాలజిస్ట్ విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఓపీ విభాగంలో అందుబాటులో ఉంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎవరికైనా దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవుడు మాత్రం ఎటువంటి అనుమానం లేకుండా డాక్టర్లు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మన రక్త సంబంధం ఉన్నటువంటి వారికి కానీ, మన సొంత వ్యక్తులకు కానీ, ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయింది లేకపోతే చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చిందని అంటే మన దేవుడి కంటే కూడా ముందు డాక్టర్లకి దండం పెడతాం. మరి అటువంటిది ఒక చక్కటి ఆలోచనతో ఇవాళ ఒక మంచి మనసుతో ముందుకొచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని హితకారిణి సమాజం చైర్మన్ కాశీ మునికుమారి పిలుపునిచ్చారు. స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సాఫ్ నేతృత్వంలో నెల రోజుల పాటు సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ వేసవి శిక్షణా శిబిరంకు సంబంధించి ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హితకారిణి సమాజం చైర్మన్ కాశీ మునికుమారి, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావులు విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చిరుప్రాయం నుంచే క్రీడలపై శ్రద్ధాశక్తులు కనపరచాలన్నారు. తద్వారా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో రాణించగలరని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, టీషర్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, హితకారిణి సమాజం డైరెక్టర్ లలిత, సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ అనిల్ కుమార్, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఉండడం వల్ల పిల్లలందరికీ యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది, హెల్త్ మంచిగా ఉంటుంది. అందరూ పిల్లలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, పారదర్శకంగా ప్రతి రైతన్న కుటుంబానికి మంచి జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 15.61 లక్షల మంది రైతన్నలకు 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని జమ. భారత్లో 50,000 దాటిన కరోనా యాక్టివ్ కేసులు. కరోనా అంతం కాలేదని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హెచ్చరిక. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు వెల్లడి. ప్రతి గడపను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలి, సలహాలు సూచనలు స్వీకరించాలి. నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.